హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్ వేకెన్సీ భర్తీ చేస్తున్నారు. డిఎంహెచ్ఓ హైదరాబాద్ లో ఖాళీగా ఉన్న పోస్టు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఈ నోటిఫికేషన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ ఫార్మాట్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోలో చూద్దాం. ప్రజెంట్ ఈ వేకెన్సీస్ ని టెంపరీ బేస్ మీద, అంటే ఒక 1 year పాటు కాంట్రాక్ట్ బేస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇక వేకెన్సీస్ మనకి ఎపిడెమియోలాజిస్ట్ కేటగిరీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి, మెడికల్ ఆఫీసర్ కేటగిరీలో 69, తర్వాత స్టాఫ్ నర్స్ 88 వేకెన్సీస్ ఉన్నాయి, ఫార్మసిస్ట్ 5, ల్యాబ్ టెక్నీషియన్ 59, ఇక ఎంపీహెచ్ఓ ఏఎన్ఎంస్ నర్స్ సంబంధించిన కేటగిరీ, ఇవి 284 పోస్టులు ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ మనకి మినిమం 18 ఇచ్చారు, మాక్సిమం 34 years. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్ అయితే 10 years, ఎక్స్ మెన్ వారికి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. సో ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. మెడికల్ ఆఫీసర్ ఈ పోస్ట్ మనకి ఎంబీబీఎస్ డిగ్రీ అవసరము. అవి కాకుండా నార్మల్ పోస్టులు తీసుకుంటే కనుక ఏఎన్ఎం, ఇవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్ వేకెన్సీస్ ఇవి. సో ఏఎన్ఎం పోస్ట్కి 21,000 శాలరీ ఉంటుంది. 284 వేకెన్సీస్ ఉన్నాయి ఈ కేటగిరీలో. ఈ నోటిఫికేషన్ ఎక్కువ పోస్ట్ ఉన్న కేటగిరీ ఇదే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనకి 18 months ఎంపీహెచ్డబ్ల్యూ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తుండాలి, లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ కానీ అది కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 year క్లినికల్ ట్రైనింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి, లేదా ఒక 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కలిగి ఉన్నా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక స్టాఫ్ నర్స్ జోనల్ లెవెల్ వేకెన్సీ ఇది. జిఎన్ఎం కానీ బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. మన స్టేట్ కౌన్సిల్ మనకి నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది 23,000 శాలరీ. ఇక ఫార్మసిస్ట్ పోస్ట్కి మనకి ఫార్మసీలో డిప్లొమా కానీ లేదా బ్యాచులర్స్ కంప్లీట్ చేస్తున్నా అప్లై చేసుకోవచ్చు. మీరు స్టేట్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ పోస్ట్ కూడా. తర్వాత మనకి ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ కానీ బిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కానీ, లేదా అభ్యర్థి మనకి 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసి ఒక 1 year క్లినికల్ ట్రైనింగ్ లేదా ఒక 1 year అప్రెంటిషిప్ ట్రైనింగ్ కలిగి ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు కూడా మనకి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. వీరికి 17,000 శాలరీ ఉంటుంది. ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అన్ని లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో మీరు 2 July ఈవినింగ్ 5 PM లోపల అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వెబ్ పేజ్ ఇది. ఇందులో మనకి ఇక్కడ స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మీకు నోటిఫికేషన్ ఉంటుంది, యూజర్ గైడ్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలో గైడెన్స్ ఉంటుంది. తర్వాత మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ వ్యూ చేయాలని, అది ప్రింట్అవుట్ తీసుకురావాలని సరే ఈ లింక్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు పైన అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ విత్ కలిపి ఉంటుంది. అది 100 KB లోపల సైజ్ అనేది ఉండాలి. తర్వాత SSC కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్కి 1 by 1 మీకు ఏమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయో అవి ఏ ఫార్మేట్లో ఉండాలి, వాటి యొక్క సైజ్, మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన పూర్తి ప్రాసెస్ డాక్యుమెంట్స్ ఈ పేజ్లో ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ని స్టార్ట్ చేయండి. సో మనకి డాక్యుమెంట్స్ అనేవి కూడా మనకి సింగిల్ PDF ఫైల్ అడిగారు. తర్వాత మీరు అప్లై ఆన్లైన్ మొత్తం డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం, అంటే మీ పేరు SSC సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేసి గెట్ OTP అంటే మీకు OTP వస్తుంది. సో ఆ OTP మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత OTP ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి డాక్యుమెంట్ లైక్ మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన సర్టిఫికేట్ ప్రూఫ్, అదేవిధంగా కమ్యూనిటీ మీరు SC, ST, OBC అయితే కనుక దానికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఆప్షన్ కింద మనకి వాటి యొక్క డాక్యుమెంట్ ఫార్మాట్ ఏ సైజులో ఉండాలి పూర్తి సమాచారం ఉంటుంది. మీరు జనరల్ అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. తర్వాత ఎక్స్ఆర్ఎస్ మెన్ కానీ PH ఈ కేటగిరీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఇక పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ అడ్రస్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే 1st class నుంచి 7th వరకు ఎక్కడ చదువుకున్నారు ఏంటి మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి దాని తగ్గట్టుగా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సింగిల్ PDF ఫైల్లో. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. తర్వాత మీరు ఈ పోస్ట్కి మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది ఇక్కడ దాని తగ్గట్టుగా మీరు అది సెలెక్ట్ చేసుకొని ఏ న్యూస్లో చదువుకున్నారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి పర్సెంటేజ్ ఎంత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని నెంబర్ ఎంత ఆ సర్టిఫికేట్ తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి అండ్ పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది 3 MB సైజ్ దాటకూడదు సో ఇక్కడ మనకి ఒక నోట్ అనేది ఉంటుంది ఏ డాక్యుమెంట్ ఏ సైజులో ఉండాలి ఎలా అప్లోడ్ చేయాలి చెప్పేసి అది పూర్తిగా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఫార్మసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏఎన్ఎం పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి సేవ్ బటన్ ప్రెస్ చేయండి సో వన్స్ మీరు అన్నీ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది మీరు ఇక్కడ జస్ట్ ఎక్స్పోర్ట్ టు సెలెక్టర్ ఫామ్ మీరు ఇక్కడ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటే మీ అప్లికేషన్ పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ అవుతుంది ఒక కాపీ మీరు మెయిల్ సెండ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి డిఎంహెచ్ఓ తెలంగాణ సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి సమయం తక్కువగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే అప్లీ సబ్మిట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్